हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सो वीडियो वच्चेसर की टाइटल चूडंगाने अर्थमैपोयिंटुंदि कदंडी सो पेपर सोप्स गुरिंची चेप्पबोतुन्नानन्नमाट सो जनरल गा सोप्स अंटे अंदरिकी तेलिसिनवे सालिड रूपंलो उंटायि अंड फेस वाश वि लिक्विड रूपंलो उंटायि अला काकुंडा मीकु पेपर रूपंलो कूडा सोप्स दोरुकुतायनि तेलुसा सो ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని కనుక ఫుల్గా చూసారంటే మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పేపర్ సోప్స్ వచ్చేసరికి మనకి చాలా రకాలుగా చాలా సైజెస్లో చాలా ఫ్లేవర్స్లో దొరుకుతుంది. సో నేను అప్పట్లో ఆలీ ఎక్స్ప్రెస్ షాపింగ్ చేసినప్పుడు 3 రకాలు తెప్పించానన్నమాట. సో 3 వెరైటీస్ తెప్పించాను. ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి చాలా చిన్న చిన్న పీసెస్ ఉంటాయన్నమాట. సో ఇంత 1 సెంటీమీటర్ పీసెస్ ఉంటాయి. లవ్ షేపు, మీకు కావాలనుకుంటే సర్కిల్స్, స్క్వేర్స్, ఇంకేదైనా సన్ఫ్లవర్ షేప్ అలా డిఫరెంట్గా దొరుకుతుంది. అండ్ వీటిలో కూడా మైల్డ్ ఫ్రేగ్రెన్స్ వచ్చేటివి ఉంటాయి. సో అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి ఫ్రేగ్రెన్స్ అనేది. సో ఇలా చిన్న జార్లో చిన్న చిన్న సోప్ బిట్స్ పేపర్ టైప్లో ఉంటాయన్నమాట. సో ఇది ఒక రకం. సో ఇంకా సెకండ్ సైజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. కొంచెం వెడల్పు వస్తుంది అంతే. మనకి 5 రూపీస్ చిన్న చిన్న మినీ సోప్స్ దొరుకుతాయి కదా. మామూలుగా ఇప్పటికీ మార్కెట్కి వెళ్తే మెడిమిక్స్, చిన్న చిన్న సోప్స్, లైఫ్ బాయ్ సోప్స్. సో ఆ విధంగా ఉంటుందన్నమాట డబ్బా వచ్చేసరికి. ఇక లోపల మీకు సోప్ పేపర్స్ ఉంటాయి. సో ఈ సైజ్ జస్ట్ పేపర్, ఇది సోప్ అని చెప్తే ఎవరు నమ్మరు, మీరే మీరు చెప్పేంత వరకు. సో ఈ విధంగా పేపర్ టైప్లో ఉంటాయి. ఇది ఒక రకం, ఫ్రేగ్రెన్స్ ఏముండదు. అండ్ థర్డ్ వెరైటీ వచ్చేసరికి ఫ్లవర్స్ అండి. ఇది బాగా నలిగిపోయింది యాక్చువల్లీ. మనకి చైనా నుంచి రావాలి కదా కొరియర్. సో అందుకని నలిగిపోయింది అనమాట వచ్చినప్పుడే. ఇది వచ్చేసరికి రోజ్ ఫ్లవర్ అనమాట. సో పువ్వు షేప్లో ఉన్న సోప్ ఇది యాక్చువల్లీ. సో ఎవరన్నా చూస్తే నిజంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఏమో అనుకుంటారు, కానీ సోప్ అని మాత్రం ఎవరు అనుకోరు. సో ఈ విధంగా 3 వెరైటీస్ తెప్పించాను. అండ్ ఇవే కాకుండా ఆల్రెడీ నేను ఒకటి తెప్పించిన కొత్తలోనే యాంగ్జైటీ తోటి యూజ్ చేశాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. నిజంగా ఇవి అంత వర్క్ అవుతాయా, ఇవి కొనడం వర్తీనా కాదా, అండ్ ఇవి ఎటువంటి అకేషన్స్లో యూజ్ అవుతాయి అంటే, మెయిన్గా మనకి బస్లో కానీ ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అసలు మీకు తెలిసే ఉంటుంది కదండి, మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు సోప్ ఒకసారి యూజ్ చేసామంటే మళ్ళీ దాన్ని ఆ తడిగా ఉన్నదాన్ని పేపర్లో ర్యాప్ చేసుకొని క్యారీ చేయడం అనేది చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అండ్ మనం తకమని ఏదైనా తిన్నా కూడా హ్యాండ్ వాష్ దొరకకపోతే సో మన హ్యాండ్కు ఉండే ఏమంటారు ఇంప్యూరిటీ అంతా పోవాలి అంటే కొంచెం సోప్ అన్నా తగలాలి కదా. సో అటువంటి అకేషన్స్లో బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇవి ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి నేను ఇప్పుడు చిన్న వీడియో చూపిస్తాను. సో మిస్ కాకుండా కంటిన్యూగా చూసేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తెప్పించిన 3 వెరైటీస్ ఆఫ్ పేపర్ సోప్స్ని మీకు చూపిస్తున్నాను అనమాట. సో చిన్న చిన్న టైనీ బిట్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న పేపర్ లాగా ఉన్న దగ్గర నుంచి ఫ్లవర్ షేప్లో ఉన్న పేపర్ సోప్స్ అనమాట. అసలు ఇవి పేపర్ సోప్స్ అని ఎవ్వరూ నమ్మరండి, జస్ట్ ఏదో పేపర్ ముక్కలు అనుకుంటారు. బట్ పేరుకు తగ్గట్టు ఉంటుందా లేదా అని చెప్పి ఇప్పుడు మనం ఒక వాటర్ టెస్ట్ చేస్తాము. చూసారా టైనీ బిట్స్ వచ్చేసరికి ఇలా ఉన్నాయి. సో చిన్న చిన్న పేపర్ లాంటి, టిష్యూ పేపర్ లాంటి సోప్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఫ్లవర్ షేప్లో ఉన్నదైతే అలా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు వాటర్లో, వాటర్తో తడిపి ఇది నురగేలా వస్తుంది అండ్ హ్యాండ్ వాష్ లాగా పనిచేస్తుందా, సోప్ లాగా పనిచేస్తుందో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో టైనీ బిట్స్ అయితే నేను వాటర్తో తడిపి కాసేపు రబ్ చేశాను అనమాట. సో రబ్ చేసినప్పుడు నాకు కొంచెం సోప్ ఎఫెక్టే వచ్చింది, బట్ మామూలు సోప్స్ లాగా నురగైతే ఏం రాలేదు. సో ఇవి ఎలా ఉంటుందంటే జస్ట్ చేతిలో పట్టుకున్నప్పుడు మీకు ఒక పల్సటి వ్యాక్స్, క్యాండిల్ వ్యాక్స్ని మీరు పల్సగా ఒక పేపర్ షేప్లో కట్ చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా ఉంటుంది అనమాట. సో అంటే పట్టుకున్నప్పుడు ఒక వ్యాక్స్ ఫ్లవర్ లాగానో వ్యాక్స్ బిట్స్ లాగానో అలాంటి ఫీలింగ్ వస్తుంది హ్యాండ్కి. సో చూస్తున్నారు కదా, నేను 3 కూడా ట్రై చేసినప్పుడు లైట్గా నురగొచ్చాయి, కానీ మనకి హ్యాండ్ వాష్ లాగా సోప్ లాగా పెద్దగా నురగైతే ఏం రాలేదు అదన్నమాట. అండ్ ఇది అంత ఎఫెక్టివ్గా వస్తుందా సోప్ నురగ కానీ క్లీనింగ్ కానీ అంత ఉంటుందా అంటే, నాకైతే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏమనుకోవద్దండి, అసలంటే అస్సలు అంత ఎఫెక్టివ్గా లేదు. మీరు చాలాసేపు, సపోజ్ ఇప్పుడు నేను ఒక చిన్న బిట్ తీసుకుంటాను. సో ఈ విధంగా ఒక చిన్న 2 బిట్స్ తీసుకున్నాను. మనం హ్యాండ్లో వాటర్ వేసుకొని ఈ 2 బిట్స్ని ఆల్మోస్ట్ ఒక 1 మినిట్ టోటల్గా మనం రబ్ చేస్తేనే ఈ పీస్ అనేది కరిగి వాటర్లో
మిక్స్ అవుతుందన్నమాట. సో మిక్స్ అయిన తర్వాత కూడా పూర్తిగా నురగ అనేది వస్తుందంటే అంతేం రాదు, బట్ లైట్గా వస్తుంది, మీకు టెంపరీగా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఫ్రేగ్రెన్స్ అంటే ఏం రాదండి మనకి, అదేదో ఫ్రేగ్రెన్స్ అని చెప్తారు కొనేటప్పుడు కానీ, బట్ నార్మల్ ఏం ఉండదు, వితౌట్ ఎనీ ఫ్లేవర్ హ్యాండ్ వాష్ చేసుకున్నట్టే ఉంటుంది. బట్ నేను గమనించిన ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే, ఇది ఒక పట్టాన జిడ్డు వదలనే వదలదండి. నురగ అయితే రాదు కానీ, అంటే అంతగా రాదు, లైట్గా నురగ వస్తుంది, బట్ ఎందుకో ఆ జిడ్డు హ్యాండ్ అంతా ఉంటుంది. జస్ట్ లైక్ మీరు ఎప్పుడైనా డవ్ సోప్ అలా యూజ్ చేశారా? సో డవ్ సోప్ మీరు వాడిన తర్వాత క్లీన్ ఎంత క్లీన్ చేసినా కూడా ఆ జిడ్డులా, ఐ మీన్ ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా బాడీ మీద, స్కిన్ మీద. సో ఆ టైప్లో మీకు ఎఫెక్ట్ ఇస్తుంది అన్నమాట. సో ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. సో అదన్నమాట. సో క్యూట్ క్యూట్ పేపర్ సోప్స్ ఎవరన్నా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే మన అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతున్నాయండి ఇప్పుడు. నేను లింక్స్ పెడతాను, కావాలంటే తీసుకోండి. బట్ చెప్తున్నాను కదా, ఇదైతే అంత ఎఫెక్టివ్ కాదు. దీని బదులు ఒక 10 రూపీస్ ఫేస్ వాష్ తీసుకొని దాన్నే మీరు సోప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చు, ఫేస్ వాష్ చేసుకోవచ్చు, సమ్ ఎమర్జెన్సీ పర్పస్లో సోప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది నా సజెషన్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది? నిజంగా ఈ పేపర్ సోప్స్ కొనడం వర్తి అని మీరు భావిస్తున్నారో లేదో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక ఆలీ ఎక్స్ప్రెస్ షాపింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్ బాయ్.